హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంగ్లాండ్లో కాట్స్వోల్డ్ అనే ప్లేస్లో ది మోస్ట్ ప్రెటియెస్ట్ విలేజెస్ ఉన్నాయన్నమాట. అందులో ఒక 3 విలేజెస్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు. ఇలా లండన్ నుంచి డే ట్రిప్స్ ఉంటాయి, మార్నింగే తీసుకెళ్ళి నైట్ తీసుకొస్తారనమాట. మేము ఆ టూర్స్ బుక్ చేసుకున్నాము. ఒక 9 ఫ్యామిలీస్ వరకు వెళ్తున్నాం అనమాట. తెలిసిన వాళ్ళే అందరం మ్యాక్సిమం సరదాగా. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము మార్నింగ్ 7కి అలాగ స్టార్ట్ అయిపోయాము. ఒక 1.5 hours, 2 hours తర్వాత సర్వీస్ పాయింట్ దగ్గర ఆపారు. అక్కడ ఇలాగ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట, ఏమైనా కావాలితే మనం తీసుకుని అక్కడ తినడానికి ప్లేస్ ఉంది. తినేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బస్. మాకు ఒక 40 minutes బ్రేకే ఇచ్చారు డ్రైవర్. వెళ్లేదారంతా కూడా ఇలాగ పొలాలు తోటలు ఉన్నాయి. మన సైడ్ బంతిపూల తోటలు అవి ఎలా ఉంటాయి ఇక్కడ చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. అందరిలో ఉన్న టాలెంట్ బయటపడే టైం వచ్చింది అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు జోష్లో అసలు టైం తెలియలేదు, ఇలా సరదాగా ఆడుతూ పాడుతూ అయిపోయింది. ఇంకా మేము దిగాల్సిన ఫస్ట్ విలేజ్ వచ్చేసింది. ఈ విలేజ్ నేమో బీబరి విలేజ్. పల్లెటూర్లు కదా, ఎక్కడ చూసినా మనకి ఆ గ్రీనరీస్, ఆ కెనల్స్తో చూడడానికి చాలా బాగుందన్నమాట. బీబెరీలో ట్రౌట్ ఫామ్ ఉందన్నమాట. అంటే లోపల అన్నీ కూడా ఇలా ఫిషెస్ ఉంటాయి. మనం అక్కడ ఫిషెస్కి ఫుడ్ కొనుక్కొని వేస్తే ఇలా అన్నీ వస్తాయన్నమాట చేపలు. వచ్చిన వాటిని మనం పట్టుకోవచ్చు, పట్టుకున్న వాటిని అక్కడ కుక్ చేసుకుని తినే ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే మాకంత టైం లేదనమాట. మేము త్రూ టూర్స్ వచ్చాం కదా, ఆ డ్రైవర్ మాకు లిటరల్గా 1/2 hour ఇచ్చారు. అంతా పరుగు పరుగున వెళ్ళి చూసి వచ్చినట్టుంది మాకు. సో ఓన్ వెహికల్ ఉండి వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని మాకు అనిపించింది. ఇక్కడైనా చేపలు పడుతున్నారు. ఆ వాటర్ చూడండి అసలు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. తప్పించుకోవడానికి ట్రై చేసింది కానీ మొత్తానికి అయితే దొరికేసింది చేప. అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా హౌసెస్తో, దాన్ని ఆర్లింగ్టన్ రో అంటారు. ఇప్పుడు అక్కడికే వాక్ చేసుకుంటూ వెళ్తున్నామన్నమాట. అక్కడ ఉన్న హౌసెస్ అన్నీ కూడా 14th century బిల్డ్ చేసినవంట. అప్పటి నుంచి కూడా సేమ్ అవే హౌసెస్ అంట అక్కడ ఉన్నవి. ఎంత ప్రశాంతంగా అనిపించింది ఆ విలేజెస్ అంతా. అసలు ఎంత కామ్గా పక్షులు సౌండ్ వినిపిస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడున్న హౌసెస్ని వాళ్ళు ఎంత ప్రీషియస్గా చూసుకుంటున్నారు అంటే, అక్కడ ఫొటోస్ దిగడానికని చెప్పి ఎవరైనా గడ్డి మీదకి వెళ్తున్నా సరే వాళ్ళు కాపలా కాస్తున్నారనమాట. వాళ్ళు చెప్తున్నారు గడ్డి కూడా తొక్కొద్దు అని చెప్పి, అంత మంచిగా చూసుకుంటున్నారు. ఇది వచ్చేసి 2nd విలేజ్, బోర్టన్ ఆన్ ది వాటర్. పేరుకు తగ్గట్టు ఎక్కడ చూసినా వాటరే ఉందన్నమాట. మాకు 1st విలేజ్కి 2nd విలేజ్కి మధ్యలో ఒక 1/2 hour బస్ రైడ్ ఉంది. బోర్టన్ ఆన్ ది వాటర్ ఈజ్ ఫేమస్ ఫర్ 5 stone bridges అనమాట. ఆ బ్రిడ్జెస్ని అక్కడ కాట్స్వోల్డ్లో దొరికే లోకల్ స్టోన్తో బిల్డ్ చేశారంట. బోర్టన్ ఆన్ ది వాటర్ని వెనీస్ ఆఫ్ ది కాట్స్వోల్డ్ అని కూడా అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చర్చ్ అనమాట. అక్కడ విలేజెస్ అన్నాటిలో ఎక్కువ ఉండేవి చర్చెస్. అండ్ ఆ చర్చెస్ కూడా అక్కడ వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ వేలో ఉంటాయంట. Thank you.
సైన్యం అంతా మోడల్ విలేజ్కి బయలుదేరామన్నమాట. ఇలా ఫ్యామిలీస్ అన్నీ కలిసి రావడంలో వచ్చే ఒక పెద్ద ప్లస్ ఏంటి అంటే పిల్లలందరూ చక్కగా కలిసి ఆడుకుంటారు, ఇంకా మన గొడవ ఉండదన్నమాట. వాళ్ళ ఆటలు వాళ్ళవే, అండ్ పేరెంట్స్ కూడా మా పిల్లలు మీ పిల్లలని కాకుండా చక్కగా చూసుకుంటారు అందరూ. వచ్చేసాము లోపలికి. మోడల్ విలేజ్ అంటే అన్ని మినియేచర్లా ఉంటాయన్నమాట. అక్కడున్న లోకల్ ప్లేస్ని మినీగా ఎలా ఉంటాయో చూపిస్తారు. అదేంటది? అవేంటవి? డోర్స్? అవేమేమి ఉన్నాయి ఒకసారి చెప్పు. మేకప్ టేబుల్? ఏ టేబుల్? సేమ్ డిట్టో దించేశారు. ఇక్కడ చూసారా బ్రిడ్జెస్, 5 స్టోన్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, అలా మొత్తం 5 స్టోన్ బ్రిడ్జెస్, అలా రివరు మొత్తం సేమ్ ఒకేలా ఉన్నాయన్నమాట. ఏం చేస్తున్నావు ఇక్కడ? హేషరమ్మ పగిలితే ఇక్కడ కట్టేస్తారు చూసుకో. నిన్ను కట్టేస్తారు ఇక్కడ, అవి కానీ పగల కుడితే. ఇక్కడ పిల్లలందరూ రాళ్లతో దెగాడిస్తున్నారు, ఏదో కొత్త టాయ్తో ఆడుతున్న ఫీలింగ్ అన్నమాట వాళ్ళకి. ఎంత దీక్షగా ఆడుకుంటున్నారో. ఈలోపు అక్కడ గేట్ దగ్గర ఉండే ఆమె వచ్చి మమ్మల్ని పైనుంచి కింద వరకు ఒక లుక్ ఇచ్చి ఏంటి పిల్లల్ని అలా వదిలేశారు అని చెప్పి వాళ్ళని బయటకు రమ్మందనమాట, లోపలికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు మోటరింగ్ మ్యూజియంకి వెళ్తున్నాము. ఈ పురాతన కాలంలో నుంచి ఉన్న వస్తువులన్నీ కూడా ఈ కార్ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. ఎప్పటిప్పటి నుంచో ఉన్నవి, సైకిల్స్ దగ్గర నుంచి ఆ గుర్రబండ్లు అంటారు కదా, ఇవన్నీ రకరకాలవి, ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటి వెహికల్స్ పైన, కార్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. 7 సెపరేట్ రూమ్స్ ఇచ్చారు. బాగా పాతకాలంగా ఉన్నవి ఒక దగ్గర, ఆ తర్వాత వాడినవి ఒక రూమ్లో, ఆ తర్వాత వాడినవి ఒక రూమ్లో, అలాగ 7 రూమ్స్ కింద సెపరేట్ చేసి ఉంచారనమాట. బాగా అనిపించింది చూడడానికి, అంత వింత వింత కార్లన్నీ చూసాము. మిమ్మల్ని అందరం మా ఛానల్లో చూపించేస్తాం. ఇప్పుడు లాస్ట్ విలేజ్ కి వచ్చేసాము. నేమ్ బఫర్డ్. ఈ విలేజ్ ని గేట్ వే టు ద కాట్స్వోల్డ్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అందరూ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తున్నారు. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది చర్చ్ లా ఉందన్నమాట. అండ్ పార్క్ లో కూడా ఉంది, అక్కడే బెంచెస్ ఉన్నాయి, అండ్ అక్కడ సమాధులు కూడా ఉన్నాయి. మాకు అది ఏంటో అర్థం కాలేదు. ఈ విలేజ్ ఒక సెంటర్ లాగా, షాపింగ్స్, కేఫ్స్, రెస్టారెంట్స్, ఇంకా అక్కడ లోకల్ గిఫ్ట్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు లోకల్గా తయారు చేసిన ఇవన్నీ కూడా. మేము టూర్స్ ద్వారా వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఈ 3 ప్లేసెస్ని కవర్ చేశారు. అలా కాకుండా మనం ఓన్ వెహికల్లో వచ్చింటే కనుక కాట్స్వోల్డ్లో ప్రెటియెస్ట్ విలేజెస్ చాలా ఉన్నాయి, అవి కూడా కవర్ చేయొచ్చు అన్నమాట. ఈసారి అయితే కుదరలేదు మాకు, మేబీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.